హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అవినాష్. మీరు చూస్తున్నారు అవిటెక్ అండ్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని గూగుల్ ట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవేంటంటే కొన్ని ట్రిక్స్ అనమాట. ఇవాళ ఫ్రీ ఉన్నప్పుడు, టైం పాస్ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే గూగుల్లో కొత్తగా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ ట్రిక్స్ ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ట్రిక్ నెంబర్ 1, బ్లింగ్ HTML అని సెర్చ్ చేయండి. తర్వాత మీరు ఏమైతే అక్కడ టెక్స్ట్ని టైప్ చేస్తూ ఉంటారో అదంతా బ్లింక్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు ఎక్కడైనా చూడండి, బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇదేంటంటే చూడడానికి చాలా బాగుంటుంది, అంటే బ్లింక్ అవుతూ ఉంటుంది ఆ ఏరియా మీరు ఎక్కడ టచ్ చేసినా. సో ఫ్రీ ఉన్నప్పుడు ఈ విధంగా గూగుల్ ట్రిక్ని ట్రై చేయొచ్చు. ట్రిక్ నెంబర్ 2, డూ ఏ బ్యారల్ రోల్. దీన్ని టైప్ చేశాక ఒకసారి మీరు ఎంటర్ ప్రెస్ చేయగానే అక్కడ ఉన్న ఆ పేజ్ మొత్తం ఒకసారి రౌండ్గా తిరుగుతుంది. సో మీరు డూ ఏ బ్యారల్ ఇన్ 10 times అని ప్రెస్ చేయగానే అది 10 times తిరుగుతుంది. అంటే అక్కడ ఉన్న ఆ ప్లేస్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఒక మనం ఫ్రీ ఉన్నప్పుడు జస్ట్ తెలుసుకోవడానికి మాత్రం బాగుంటుంది. ట్రిక్ నెంబర్ 3, గూగుల్ గ్రావిటీ అని సెర్చ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే అక్కడ ఫస్ట్ ఒక లింక్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయగానే అక్కడ మీకు గూగుల్ కిందకు పడిపోతూ ఉంటుంది, అంటే గ్రావిటీ వల్ల కింద పడిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు, అంటే ఇలాగ సైడ్ కంటే ఇట్లా సైడ్ పడిపోతుంది, ఇట్లా ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు, ఆ సర్చ్ బాక్స్ని సర్చ్ చేయొచ్చు. సో ఈ ట్రిక్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ట్రిక్ నెంబర్ 4, గూగుల్ ఇన్ 1998. గూగుల్ ఓపెన్ చేసి సర్చ్ బాక్స్లో పార్టీ లైక్ ఇట్స్ 1998 అని సెర్చ్ చేసి ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేయగానే 1998లో గూగుల్ ఏ విధంగా ఉంది, సో ఆ లోగో ఏ విధంగా ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. గూగుల్ 1998 ఆ టైమ్స్లో ఏ విధంగా ఉందో ఈ ట్రిక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ ట్రిక్ అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ట్రిక్ నెంబర్ 5, థానోస్ స్నాప్. గూగుల్ ఓపెన్ చేసి థానోస్ స్నాప్ గూగుల్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని ఓపెన్ చేయగానే మనకు ఒక థానోస్ హ్యాండ్ కనిపిస్తుంది, అక్కడ చూశారు కదా. దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఒక స్నాప్ ఇస్తాడు. స్నాప్ ఇవ్వగానే అక్కడ ఉన్న డేటా మొత్తం మాయమైపోతుంది, ఇన్విజిబుల్ అయిపోతుంది. సేమ్ మూవీలో ఏ విధంగా ఇన్విజిబుల్ అయిపోతుందో ఆ విధంగా అయిపోతుంది. ఒకసారి ఈ ట్రిక్ మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అబిటెక్ అండ్ ఫ్యాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.